హలో అండి, అందరికీ నమస్కారం. మేము అమెజాన్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అగారో నుంచి తెప్పించుకున్నాం అన్నమాట. సో మధు వాళ్ళు ఆల్రెడీ ఇది యూజ్ చేశారండి, అందుకే వాళ్ళకి బాగుందన్నమాట. పాపకి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మేము తెప్పించుకోవడం జరిగింది. అదేంటో మీకు క్లియర్గా చూపిస్తాను, ఖచ్చితంగా మీకు కూడా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసి అగారో HD1120 మోడల్ కలిగినటువంటి హెయిర్ డ్రయర్ అండి. సెలోన్ స్టైల్లో ఉంటుందండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ప్రొఫెషనల్ హెయిర్ డ్రయర్ అన్నమాట. చాలా చాలా బాగుందండి, ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. జనరల్గా మనం నాకు నచ్చింది ఏంటంటే, మనం హెయిర్ డ్రయర్ అంటే దాంట్లో ఎక్కువ శాతం వరకు మీరు చూసేది ఏంటి, వేడిగా గాలి వస్తుందండి. సో అది అన్ని చోట మనకి ఆ టెంపరేచర్కి వర్కౌట్ అవ్వదు. పిల్లలకైతే అస్సలు పెట్టలేమన్నమాట, హెయిర్ లాస్ అవుతుంది, చాలా భయం కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళ కాలుతుందేమోనని చెప్పేసి. కానీ దీంట్లో అలా లేదండి, చాలా చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మన అమెజాన్లో అవైలబుల్గా ఉందండి ఆ గౌరవ ప్రోడక్ట్స్, తప్పకుండా మీరు తీసుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ చాక్లెట్ కలర్లో వచ్చిందండి, చాక్లెట్ కలర్లో. చాలా చాలా మంచిగా ఉందండి ఆ కలరే, అసలు ఎంత బాగుందో, చాలా డిగ్నిటీగా అనిపించింది. చాక్లెట్ కలర్ వచ్చింది. సో దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఏమేమి వచ్చాయో మొత్తం మీకు చూపించాను కదా, పక్కన పెట్టాను కదా, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగారో HD1120, ఇది 2000 వాట్స్లో వస్తుందండి, 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఏసీ ప్రొఫెషనల్ హెయిర్ డ్రయర్ విత్ కాంబో కన్సీడర్ అండ్ డిఫ్యూజర్ నాజల్స్, హాట్ అండ్ కూల్ ఎయిర్ అండి, మనకి కోల్డ్ ఎయిర్ అన్నమాట. 2 స్పీడ్ అండ్ 3 టెంపరేచర్ సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు విత్ కూల్ షార్ట్స్ అన్నమాట. హెయిర్ డ్రయర్ బ్లోయర్ కూడా వస్తుంది, మెన్స్ అండ్ ఉమెన్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క ఐటమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చాక్లెట్ కలర్లో వచ్చింది. మనకి ఇలా చూసుకున్నట్టయితే ముందు చూడండి, మనకి ఫ్యాన్ స్పీడ్ పెట్టుకునే విధంగా ఉంది. అలాగే హెయిర్ టెంపరేచర్ అంటే కూల్ కావాలా వేడిగా రావాలా అలా టెంపరేచర్ సెట్ చేసుకునే స్విచ్చెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, బాగా ఒత్తుగా జుట్టు ఉన్న వాళ్ళకి, చిక్కు రాని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి హెయిర్ డ్రయర్తో పాటు స్ట్రైటింగ్గా హెయిర్ చేసుకోవచ్చు అన్నమాట, హెయిర్ని స్ట్రైట్గా చేసుకోవచ్చు, అందుకు ఇది బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదండి, మనం బ్లో డ్రయర్ పెట్టుకునేటప్పుడు దీన్ని యూజ్ చేస్తాము. ఇది కూడా కూల్ అండ్ హాట్ రెండింటి వెదర్కి సరిపడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు, అంటే వేడి గాలి చల్లగాలి. సో మనకి ఇప్పుడు చలికాలం కదండి, కొంచెం వేడిగానే యూజ్ చేసుకోవచ్చు. లేదు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, హెయిర్ పాడవుతుంది అనుకుంటే ఏసీ ప్రకారం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి పైన ఫ్యాన్ స్పీడ్ అండి, అంటే తక్కువ ఎక్కువ మరీ ఎక్కువ అని అన్నట్టు, 1 స్పీడ్, 2 స్పీడ్, 3 స్పీడ్. కింద వచ్చేసి టెంపరేచర్స్ అండి, వేడికి కావాలా గాలి లేదా చల్లగా కావాలా అలాగా మనం అడ్జస్ట్ చేసుకొని ముందున్న బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే మా పాప కూడా యూజ్ చేస్తాను, యూజ్ చేసి ఎలా ఉందో కూడా చూడండి, చూపిస్తాను మీకు. మీరు ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చానండి, అమెజాన్లో అవైలబుల్గా ఉందండి ఆ గౌరవ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ కేబుల్ కూడా చాలా పెద్ద కేబుల్ ఇచ్చారండి, చాలా పెద్ద కేబుల్. మీకు ఒకసారి ఆ కేబుల్ పొడుగు కూడా చూపిస్తాను. కేబుల్ ఎందుకు స్పెషల్గా అంటున్నానంటే అండి, కేబుల్ పొడుగ్గా ఉంటేనే మనకి ఎక్కడైనా సరే లెంతీగా మన హెయిర్ మంచి ఫ్రీగా చేయడానికి ఈజీగా ఉంటుందండి. చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్, అయితే చాలా యూస్ఫుల్ అండి. సో మనకి వెనుకవైపు హనీ లీడ్ అంతా వచ్చేసింది, చూసారు కదా చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు యోధా కూడా యూజ్ చేస్తాను, యూజ్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి మోడల్ అండి, నాకు ఎంత చాలా బాగా నచ్చింది. మీకు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ ఇస్తాను, తీసేసుకోండి. చూడండి ఎంత పెద్ద వైర్ అయితే ఇచ్చారో, చాలా రేర్ అండి. అలాగే మనకి చాలా ఈజీగా హ్యాండ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట, చాలా పెద్ద వైర్. సో యోధా కూడా మీకు హెయిర్ కలర్ పెట్టి చూపిస్తాను. సో మనకి ఫ్యాన్ స్పీడ్ ఫుల్ స్పీడ్ ఓకేనా అండి, ఇది కూల్ హీట్ ఫుల్ హీట్, సో రెండు విధాలుగా ఉందన్నమాట. చాలా బాగా కూల్గా ఉంది, నేను హీట్ పెట్టుకుంటే హీట్ వస్తుంది, కూల్ పెట్టాను. సో ఈ విధంగా ఇంకో బ్రష్ కూడా చూపిస్తాను మీకు.
సో ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు. ఇలా కోమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు కోమ్ వస్తుంది, దాంట్లో స్టైలింగ్ కూడా చక్కగా అవుతుంది. చాలా బాగుంది. ఓకే ఇదొకటి ఇతర మనకి బ్రాడ్గా వస్తుంది. అంటే చిక్కుగా ఉన్నప్పుడు మనకు బ్రాడ్ కోమ్ ఎలా వస్తుందో అలాగనమాట. చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. సో 2000 వాట్స్ ఉందన్నమాట. 2 ఇయర్స్ వారంటీ ఉంది. చాక్లెట్ కలర్ అండ్ అలాగే 3 స్టెప్స్ ఉన్నాయి. 3 స్టెప్స్ సెట్టింగ్స్ ఉన్నాయి. కూల్గానే మనం షార్ట్లో స్టైలిష్ చేసుకోవచ్చు. సెలోన్ టైప్లో అంటే వెయిట్ లేకుండానే స్టైలిష్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకున్నాను. సో ఇప్పుడైతే నేను రెడీ అయ్యి వెళ్ళాలండి. యోధాకి అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది. అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నాను. రెడీ అయ్యి ఎలా ఉన్నాం చూపిస్తాను. సో మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నామండి. మధు వాళ్ళేమో అక్కడ నుంచి వచ్చేస్తున్నారు. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము రవీంద్ర భారతిలో అనమాట. ప్రోగ్రామ్ వచ్చేసి రవీంద్ర భారతిలో. సో కంఫర్ట్ నువ్వు వేసుకున్నా? పెంట్ హౌస్ ఇల్లు తీసుకుంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. బయట ఆరబెట్టుకోవటం ఇవన్నీ కనిపిస్తుందా మీకు? అలాంటి ఫోన్ రానే వచ్చింది. ఐ థింక్ మధు అనుకుంటాం. అనిల్ కిందికి వస్తున్నాంరా. దిగలే ఏదో చెప్పినండి మాకు. హలో వాకపాడు తీసుకెళ్ళట్టున్నారమ్మా. ఉంది ఒక రైస్ ఆ పైకి తీసుకోండి లిఫ్ట్లో. ఇది అన్ని పెంచుకుని వెళ్దాం. తీసుకొస్తాడా? వస్తున్నాడు మనవాడు. బయలుదేరే ముందు ఏదో ఒకటి చెప్తారు. చిరాకు వచ్చేస్తుంది నాకు. ఇట్లా రెడీ అయిన తర్వాత వెళ్లకుండా ఆగామంటే ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటాం. చికాబడుతుంటే మా ఆడు ఫ్యాన్ వేసిపోతుంది. నాకు బెల్ట్ అనన అక్కడే ఉందండి. మధువాలింటి దగ్గర ఉంది. సో మేమైతే ఇప్పుడు మధువాలింటి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొని వస్తారు. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతాం అన్నమాట. రెడీ అయిన తర్వాత పని చెప్తున్నాడు అంట. కొద్దిసేపు అయితే ఆకలి. అవును అన్నం తినేసి వెళ్తే అయితేమో కదా తీయడమేమో ఆకలి అయితే అవుతుంది. మధువాలి మరి అన్నం వండి ఉన్నారు అక్కడ. బయట ఏంటి నువ్వు బయట అన్నావు అంటే ఏదో చెప్పు. వస్తే ఇక్కడ మా ఇంట్లో అన్న తిన్నాం సుందా, లేకపోతే బయటకు అన్న వెళ్దామంటే నీ నాన్న మీద ఎందుకు ఆల్రెడీ మీరు తినండి మీతో పాటు వస్తా అని చెప్పాను. నేను కూడా తినాలి కదా. నిన్న సండే నేను ఇవన్నీ తెమ్మన్నాడా? కాఫీ మేకర్ ఒక్కటే కదా. రెండు వస్తాయా? మరి అదేంటి అదే తెస్తున్నా. మరి మొత్తం మూడా? సో బాయ్ బాయ్ అండి, మేము బయలుదేరుతున్నాం.